ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు ప్రేక్షకులకు మన బాలమురళి వేణుగాన తరగతులకి స్వాగతం. కొన్ని ఆరోగ్య సమస్య వల్ల కొంచెం ఆలస్యమైంది ఈసారి పాఠము. అయితే కిందటి సారి మీకు చెప్పిన విధంగా దేశభక్తి గీతాన్ని మాత్రమే ఈ క్లాసు వచ్చేటువంటి క్లాసులో కూడా ఈ గీతాన్ని మనం చెప్పుకున్నాం. పైగా రేపు ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం కాబట్టి కొంచెం ఆలస్యమైనప్పటికీ మనం ఈ గీతాన్ని సాధన చేసుకుని ప్రయత్నం చేద్దాం. ఇందులో ఈరోజు ఈ గీతం తాలూకు థియరీ పార్ట్ అంతా కూడా మీకు పేజీ మీరు రాసి మీకు ఇందులో పెడుతున్నాము. అది బాగా పరిశీలన చేసుకోండి. ఇందులో గీతానికి కావాల్సిన స్వరము కింద సాహిత్యము వివరంగా నేను చేతితో రాసి చూపించాను. అయితే ఒకసారి ఈ గీతానికి మనం ప్రారంభం చేసి ముందుగా దీని తాలూకు మేళకర్త ఈ స్వరములు ఏమిటి ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. ఇది ఖరహర ప్రియ అనే రాగం యొక్క లోంచి పుట్టినటువంటి వేరే ఒక కాఫీ అనే రాగానికి బాగా దగ్గరలో ఉంటుంది. పూర్తిగా 100% కర్ణాటక కాఫీలో కాకుండా మన దగ్గరలో ఉంటుంది. ఇందులో వచ్చే స్వరములు సరి మా పా నిస, ఇది ఆరోహణము. సాని దాప మా గారేస, అవరోహణము. అయితే వచ్చే స్వరస్థానములు రిషభం, ఇది రీ టూన్ రాశాను. అంటే ద్వాదశ స్వరస్థాన పదర్భకారంగా చూపిస్తున్నాను సంకేతాలు. రీ టూ అంటే చిరుస్తుంది రిషభం. ఇది మా వన్ శుద్ధ మధ్యమము, అలాగే నీ టూ కైసక నిషాదము ఇందులో వస్తాయి. అలాగే అవరోహణ ముందు దైవతం వస్తుంది, అది దా టూ అని రాస్తున్నాం మనం. అనగా చేస్తు దైవతము వాడబడుతుంది. ఈ రాగంలో అన్యస్వరము కింద అంటే కొన్ని చోట్ల నిషాదము కాకల నిషాదం కూడా ఇందులో ఎక్కువ వాడేటువంటి ఇది ఉంది. అలాగే గాంధారం అన్యస్వరంగా అంతరగాంధారాన్ని కూడా ఇందులో వాడుతూ ఉంటారు. అందుచేత ఇందులో రెండు గాంధారములు అలాగే రెండు నిషాదములు వాడబడతాయి. ఆ సమయాన్ని బట్టి ఆ రాగఛాయను అనుసరించి వాడుతూ ఉంటారు ఇవి. అయితే ఒకసారి నేను ఈ స్థానాలని మీకు వోకల్ పాడి తర్వాత ఫ్లూట్ మీద చూపిస్తాను. ఫస్ట్ని ఆరోహణం అంటే పైకి ప్రస్థానం చేస్తున్నాము. సరి మా ప నీ సా దప మాగరేస. కొన్ని చోట్ల మాగర్ అంతర్గాంధారం మాగరేస అని సాధారణ గాంధారం, ఇందులో రెండు రకాల ప్రయోగాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఈ దేశపతికి వందే మాత్రం అనేటువంటి దేశపతి గీతాన్ని మీకు ముందుగా చూపిస్తున్నాను. స్వరం ముందు పాడతాను, వెనకాల సాహిత్యం ఫాలో అవుతుందన్నమాట. ఫస్ట్ లైను వందే మాత్రం, వందే మాత్రం అనేటువంటి రెండు సార్లు రిపీట్ చేస్తాం. ఇది ఫస్ట్ నేమ్ సరి మా ప మా ప మా ప నిస నిస వందే మాతరం
వందే మాతరం. దీనికి స్వరం గుమ్మడి చెప్తున్నాను, సరే మాప మాప వందే మాతరం, మాప నిస నిస వందే మాతరం. దీని తర్వాత సెకండ్ లైను సుజలాం సుఫలాం అనేది చెప్పుకుంటున్నాం మనం. సుజలాం సుఫలాం మలయజ శీతలం. దీనికి స్వరపరంగా చెప్పాలంటే సరి నిదాప పద పమగరి రిప మరి రిత, సరి నిదాప ఇక్కడ ఒక జాలు గంగు ఉపయోగిస్తున్నాం అన్నమాట. సుజలం సరి నిదాప పద పమగరి ఇక్కడ గాటు పద పమగరి సుఫల పద పమగరి రిప మరి రిస మలయజ శీతలం. స రిప మప సస్య శ్యామలం పనిదప మాతరం మాప నిస నిస వందే మాతరం. ఇది మాట ఇది ఇక్కడికి ఇది ఫస్ట్ పార్ట్. ఈ ప్రథమ భాగం మీకు బాగా వచ్చిన తర్వాత నెక్స్ట్ క్లాసులో ద్వితీయ భాగాన్ని మీకు చెప్తాను. ఇది ఈ ఫస్ట్ పార్ట్ ఈ పాడిన దాన్ని మీకు ఫ్లూట్ మీద వేణువు మీద కూడా చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. శృతి సాపాసాల ముందు చూపించుకోవాలి. తర్వాత వందే మాతరం ఫస్ట్ లైన్ ఇంకోసారి పద పమరే. ఇక్కడ సాధారణ గంధారం అంతర్గంధం రెండు కూడా కంబైన్డ్గా వస్తూ ఉంటాయి. ఇది ఇక సుజలం సుఫలం మలయజ శీతలం అనేది జాగ్రత్తగా దీన్ని కొంచెం అబ్జర్వ్ చేయండి. సస్య శ్యామలం మాతరం వందే మాతరం, ససరి పమప పనిదప మాప నిస నిస్త అనే స్వరము. దీనికి తగిన సాహిత్యం
తర్వాత ఇంకోసారి వినండి. ఇది మొత్తం పూర్తిగా ఫస్ట్ పార్ట్ మీకు పాడి చూపిస్తాను నాన్ స్టాప్గా. ఇది ఫస్ట్ పార్ట్ పాటను మీకు పాడి చూపించాను. దీన్ని మీరు ఈ మొత్తం అంతా కూడా కాగితం మీద రాసు ఇందులో ఉంది. నేను బాగా పరిశీలన చేసుకుని ఈ ఫస్ట్ పార్ట్ ఇవాళ బాగా నేర్చుకుంటే రేపే మళ్ళా సెకండ్ పార్ట్ అది శుభ్రజ్యోత్సవానికి స్టార్ట్ చేసి సుఖదాం వరదాం చివరిదాకా మనం నేర్చుకోవచ్చును. చిన్నపాటిది చాలా ముఖ్యమైనటువంటి దేశభక్తి గీతము, చాలా విలువైనటువంటిది. మీ అందరూ తెలిసిందే, అయినా స్కూల్లో పిల్లలంతకే పాఠం వచ్చి ఉంటుంది. కానీ ఈ పాటని వేణువు మీద మీరు పాడారంటే ఓ స్పెషల్ చాలా బాగుంటుందన్నమాట. ఇది చాలామందికి మరి రానటువంటి ఒక కొత్త విషయాన్ని మీరు కొత్త చూపించినటువంటి ఒక ప్రత్యేకత మీకు వస్తుంది. దీన్ని చూడు, మీరు ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఒక చిన్న ఆఫర్ చెప్తాను విద్యార్థులకు. ముఖ్యంగా చాలామంది చూశాను అనేక రకాల ఫ్రూట్స్ బజార్లో కొందెచ్చుకుని వాళ్ళతో పాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ముఖ్యంగా సంగీతం బాగా నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకైతే ప్రతి ఫ్లూటు కూడా సంగీతానికి పనికిరాదు. వాటిని ప్రత్యేకంగా మనం సెలక్షన్ చేసుకోవాలి. అందులో కర్ణాటక సంగీతం పాడే ఫ్లూట్స్కి ఇలాగా ఇలా 8 హోల్స్ ఈ పక్కన ఉంటాయి, ఈ పక్కని సింగిల్ హోల్ కింద బ్లోయింగ్ హోల్ ఉంటుంది, ఇక్కడ ఇలాగా ఉండాలి. పైగా సాధారణంగా ఫ్లూట్స్ అనేక శృతులు వాయిస్తూ ఉంటారు. మామూలుగా అయితే మన సంగీత పాఠాలకు అయితే నా ఉద్దేశం అయితే 2.5 శృతులు మాత్రమే ఉపయోగిస్తే బాగుంటుంది. మీకు ఒకవేళ ఇటువంటి ఫ్రూట్స్ మీకు కావాలంటే మా ఫోన్ నెంబరు ఇందులో ఇస్తున్నాం, దాన్ని మీకు కాంటాక్ట్ చేస్తే మీ ఆర్డర్ని బట్టి నేను పైనుంచి కొన్ని ఫ్రూట్స్ రప్పించి వాటిని సెలక్షన్ చేస్తే మంచివి మీకు అవస్తే బయపరచుకునే విధంగా మీకు అందజేయగలను. మీకు అవసరమైతే మాత్రం మీరు మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. శ్రద్ధగా ఈ దేశభక్తి గీతాన్ని నేర్చుకుని మీరు మంచి ఆర్టిస్ట్ కావాలని కోరుతున్నాను. ఓకే.